స్వచ్ఛమైన నాణ్యమైన గౌతర్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డ్రా గౌతర్ పార్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్కారం వెల్కప్ బి సిమెంట్ టీ ప్రస్తుత మంతో పాటు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్తా వివ ప్రతిపత్తయే చగత పితరు వందే పార్వతి పరమేశ్వరో సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య రాహవేకేత వేదమహ శృంగేరి జగత్ కుల పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు గారు శ్రావణ మాసం ఇక ముగిసినట్టే మళ్ళీ భాద్రపద మాసం ఈ మధ్యలో అమావాస్యతో పూర్తయిపోతుంది అయితే ఆగస్టు రెండు మూడో తారీఖులో రెండు అమావాస్య తిథి ఉంది ఆ రోజునని చెప్తున్నారండి అసలు ఏ రోజు అమావాస్య మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది తెలియచేస్తారా అంటే మనకు ఎప్పుడు కూడా ఏదైనా తిథి వచ్చిందంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ తిథి నాడు అమావాస్య జరుపుకుంటారు అయితే పౌర్ణమి చంద్రునికి సంబంధించింది అమావాస్య రవికి సంబంధించింది అయితే ఈ అమావాస్య అనేటువంటిది మనము జరుపుకోవాల్సినటువంటిది రెండవ తారీఖు రోజునే జరుపుకోవాలి రెండవ తారీఖు మూడో తారీఖు కూడా అమావాస్య ఉంది సూర్యోదయానికి కానీ ఎందుకు జరుపుకోవాలంటే మధ్యాహ్నము సూర్యు మధ్యాహ్న సమయం వరకు కూడా అమావాస్య రెండవ తారీఖు రోజునే ఉంది మూడో తారీఖు రోజున లేదు కాబట్టి రెండవ తారీఖు రోజునే జరుపుకోవాలి ఇక సోమవతి అమావాస్య అని అంటారు ఇది దీన్ని సోమవతి ఆ అంటే సోమవారముతో కూడుకున్నటువంటి అమావాస్య ఇప్పుడు మంగళవారం వచ్చిందంటే భౌమవాస్య అలాగే శనివారం అమావాస్య వచ్చిందంటే శని అమావాస్య ఆదివారం అమావాస్య వస్తే అదొక విశేషం సోమవారం అమావాస్య వస్తే చాలా విశేషం అది కూడా మరి సోమవతి అమావాస్య విశిష్టత చెప్పండి ఆ రోజు ఏం చేయొచ్చు అసలు సోమవతి అమావాస్యకు యొక్క విశిష్టత మనం తెలుసుకోదలిస్తే ప్రాధాన్యత మనకు ఇది జరిగినటువంటి గాథా దీనికి ప్రస్తావన ఉంది పురాణంలో శివపురాణ అంతర్గతంగా ఈ సోమవతి అమావాస్యకి సంబంధించిందంటే చంద్రుడికి సంబంధించినటువంటిది చంద్రుడు అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా సబ్జెక్ట్ ఇక్కడ మనకు కాబట్టి ఇక్కడ ఏంటనంటే మనకందరికీ తెలిసిందే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అమ్మవారు దక్షుడు యజ్ఞం చేస్తుందంటే అమ్మవారు చెప్పకుండా వెళ్ళిపోతుంది అంటే స్వామికి ఇష్టం లేకపోయినా నా తండ్రి పిలిచాడని వెళ్ళిపోవడం అక్కడ భంగపడడం అక్కడ ఏమైపోయింది తనకి భర్తని నిరాకరించారు ఇక్కడ అని చెప్పేసని తనకి తాను శరీరాన్ని అర్పించుకుంటుంది ఈ విధంగా తనకి తాను శరీరాన్ని అర్పించుకున్నదని విషయం తెలిసి విగతగతుడైనటువంటి రూపమైనటువంటి అమ్మవారు దేహాన్ని చూసి చలించిపోయినటువంటి పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి ఒక జూటంలో కిందకు పడేయగా వీర వీరభద్రుడు జన్మించాడు వీరభద్రుడి యొక్క ఉత్పత్తి తదనంతరం ఎందుకోసం వచ్చాడు ఆ యొక్క యజ్ఞకాశాల అంతా కూడాను ధ్వంసం చేయడానికి అయితే ఇక్కడ ఈ దక్షుడి యొక్క అల్లుడు పరమేశ్వరుడు పరమేశ్వరునికి తోడల్లుడు ఎవరయ్యానంటే చంద్రుడే ఎందుకంటే దక్షుని యొక్క ఇరవై ఏడు మంది కూతుళ్ళని చంద్రుడు వివాహం చేసుకున్నాడు అందులో పెద్ద కూతురు సతీదేవి శంకరుల వారిని చేసుకుంది కాబట్టి తోడల్లుడై ఉండి శంకరుల వారికి ఆ ఆయన పక్షాన నిలబడకుండా మామ పక్షాన వచ్చి చేరాడు కాబట్టి వీరభద్రుడు అందరినీ దండించినట్టుగానే తన యొక్క శరాఘాతముతో చంద్రుని కూడా బాగా దండించాడు కుంగి కృషించిపోయాడు కృషించిపోయిన తర్వాత అప్పుడు చంద్రుడు శివుని దగ్గరికి వచ్చి వేడుకున్నాడు మొత్తం నా యొక్క జీవితం అంతా వ్యర్థమైపోయింది నేను పూర్తిగా అనారోగ్యం పాలయ్యాను ఎలాగయ్యా ఇట్లా నీ తోడల్ని కదా అంటే ఏం పర్వాలేదు చంద్ర వచ్చే అమావాస్య రోజున నీవు నన్ను అర్చించు తప్పకుండా నీకు ఉన్నటువంటి తిరిగి దేహం వస్తుంది అని చెప్తాడు అప్పుడు చంద్ర చంద్రుడు సోమవారం నాడు అమావాస్య అయింది ఆ రోజున కాబట్టి చంద్రుడు ఉపాసన చేశాడు ఈశ్వరుని ఉపాసన చేసిన సందర్భంగా అతనికి మళ్ళీ పూర్ణ ఆయుర్దాయము పూర్ణ దేహం అనేటువంటిది సంప్రాప్తించింది తద్వారా చంద్రుడు ఈశ్వరుణ్ణి అర్చించినాడు కాబట్టి తద్వారా తన శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యము రుగ్మతలని అపమృత్యు భయాన్ని తొలగించుకున్నాడు కాబట్టి ఈ రోజున ఈ సోమవతి అమావాస్య అనేటువంటి పిలువబడేటువంటి రోజున ఎవరైతే ఈ సందర్భంగా ఈశ్వరుణ్ణి అభిషేకం చేసి అర్చన చేస్తారో వారికి సకల మృత్యు భయాలు తొలగిపోతాయి శాస్త్రంలో ఉంది కాబట్టి వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున మీరు ఉపవాసం వీలైతే ఉపవాసం ఉండండి ఉండి ఉదయం పూట చక్కగా ఈశ్వరుని దేవాలయానికి చేరుకొని మహన్యాస పూర్వకముగా రుద్రాభిషేకం జరిపించుకోండి రుద్ర పారాయణం చేయించుకోండి తదనంతరం సంధ్యా సమయంలో మళ్ళీ అదే శివాలయానికి చేరుకొని చక్కగా మారేడు దళాలతో అర్చన జరిపించుకోండి వివాహం కావలసిన వాళ్ళైతే గన్నేరు పూలు మల్లెపూలతో అర్చన అలాగే సకల విఘ్నములు చేసేటువంటి పనులలో ఆటంకాలు తొలగిపోవాలంటే దుర్వా అంటే గరికతో అర్చన అలాగే లక్ష్మి కావాలి ధనం కావాలనుకుని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ సంబంధించినటువంటి మారేడు దళాలతో అర్చన పుత్ర సంతాన ప్రాప్తి కావాలి అనుకునేటువంటి వాళ్ళు నందివర్ధనం పూలతో అర్చన ఈ విధంగా గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క ఈశ్వర అనుగ్రహం అతి త్వరగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మరి ఈసారి వచ్చేటువంటి సోమవతి యొక్క విశిష్టత ఏంటో తెలియజేస్తారా మనకు అమావాస్య వచ్చిందంటేనే చాలా మంది గుర్తుకొచ్చేది అమ్మా పితృదేవతారాధన కానీ ఈసారి మనకు వచ్చినటువంటిది ఏంటంటే మఖానక్షత్రంతో వచ్చింది మఖానక్షత్రానికి అధిపతి ఎవరు పితృదేవతలు ప్రత్యేకమైన ఆరుద్ర నక్షత్రానికి అధిపతి ఈశ్వరుడు రుద్రుడు ఎలాగో మఖా నక్షత్రానికి అధిపతి పితృదేవతలు పితృదేవతలు పితృకారకం పితృదేవత తిథి అయినటువంటి అమావాస్య ఇవి రెండూ కలిసి వచ్చింది చాలా అద్భుతమైనటువంటి విషయం అమ్మా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది కాబట్టి ఇటువంటి రోజున ఎవరైతే పితృదేవత ఆరాధన గనక చేస్తారో పితృదేవతల యొక్క అనుగ్రహం చాలా కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా వీలైతే యజ్ఞోపవీత ధారణ ఉన్న వాళ్ళైతే పిండ ప్రదానము మరియు తర్పణాది కార్యక్రమాలు బ్రాహ్మణుడికి స్వయం పాక దానం ఇవ్వాలి లేదు సామాన్యమైన మానవులు కూడా దేవాలయానికి చేరుకొని ఆ యొక్క పండితుల వారిని ఇంటికి పిలిపించుకొని మామూలుగా బియ్య పిండితో చేసినటువంటి పిండ ప్రదానం జరిపించి తర్పణాలు నువ్వుల నీళ్ళతో వదిలించి తదనంతరం స్వయం పాక దానం ఇవ్వడం ఈ విధంగా చేసినట్లయితే తల్లిదండ్రులమ్మ మనకి దేహాన్ని ఇచ్చారు ఆరోగ్యంగా బ్రతుకుతున్నాం వారి యొక్క జీన్సే అలాగే వారు పెట్టిన పేరుతోనే ఈ ప్రపంచం అంతా మనల్ని పిలుస్తుంది వారిచ్చిన దేహమే ప్రపంచమంతా మనల్ని చూస్తుంది మనం ప్రపంచాన్ని చూస్తున్నాం వాళ్ళకు ఒక్క రోజు చేయలేము కాబట్టి కృతజ్ఞత పూర్వకంగా ఈ యొక్క సోమవతి అమావాస్య నక్షత్రం కలిసి వచ్చిన అంత తొందరగా లేదు ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి సోమవతి అమావాస్య మళ్ళీ మళ్ళీ కావాలన్నా ఈ సోమవతి అమావాస్య అనేటువంటిది లేదు కాబట్టి పితృదేవత తర్పణాలు పిండ ప్రదానాలు స్వయంపాక దానం బ్రాహ్మణికి ఆ రోజున చేసిన ఏ దానమైనా అక్షయ ఫలితాన్ని ఇస్తుంది ఇక ముఖ్యంగా చాలా మందికి ఏంటనంటే ఈ యొక్క తర్పణాలు చేసుకునే విధానం ఇప్పుడు ఎక్కడెక్కడో పల్లెటూళ్ళలో ఉంటారు బ్రాహ్మలు రాలేరు మరి అటువంటి వాళ్ళకి ఏంటనంటే ఎందుకంటే మన ఈ యొక్క సుమన్ టీవీ అనేటువంటిది మొత్తం మారుమూల పల్లెల్లోకి కూడా విస్తరించిందమ్మా కొండలు పర్వతాల్లో నివసించే వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బ్రాహ్మణ్ పిలిపించుకోలేరు అటువంటి వాళ్ళు ఏంటంటే పితృదేవత వాళ్ళ పితృదేవతల యొక్క ఫోటోల దగ్గర దీపారాధన చేసి చక్కగా అప్పుడు గణపతికి నమస్కారం చేసుకొని పితృదేవత పూజ చేసుకున్నాను గణపతి దేవ కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వు అని చెప్పి గణపతి యొక్క అనుగ్రహాన్ని పూజ చేసుకొని గణపతిని తలుచుకొని తదనంతరం నల్ల నువ్వులు నీళ్లు కలిపినటువంటి చెంబులో ఆ విధంగా ఆ నీళ్లు తలు నీళ్లు వేస్తూ ఈ యొక్క బొటన గుండా నీళ్లు పోవాలి ఇట్లా బొటన గుండా నీళ్లు పోవాలి ఆ నల్ల నువ్వులు నీళ్లు ఇలా ఉన్నప్పుడు ఆ నీళ్లు వేసిన తర్వాత ఇట్లా ఈ యొక్క మన అరచేతిలో వేసుకొని కుటుంబంలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు మీకేమవుతారు వాళ్ళ వరస వాళ్ళకి మంచి జరువు కాక వాళ్ళ పేర్లు జరుపుకొని తర్పయామి 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 అని మూడు సార్లు అని వదిలేస్తే ప్రతి పేరు వాళ్ళు మీకు ఏమవుతారు వాళ్ళ వరుస తలుపుకొని తర్పయామి ఆ పేరు చెప్పుకొని తర్పయామి తర్పయామి అని చెప్పి చేస్తే ఇది ఎక్కడ చేయాలి మర్రి చెట్టు దగ్గర చేస్తే చాలా విశేషం పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి వృక్ష మర్రి మరిచెట్టు కాబట్టి మరిచెట్టు లేని వాళ్ళు రావి చెట్టు దగ్గర చేయొచ్చు లేదా ఇంట్లోనైనా చేయొచ్చు కాబట్టి ఎలా చేయాలి అని అంటే దక్షిణ దిక్కు వైపు చూడాలి మనం ఫేస్ దక్షిణం వైపు పెట్టాలి ఎందుకంటే దక్షిణ దిక్కులోనే పితృదేవతలు ఉంటారు కాబట్టి కాబట్టి మన ఇంట్లో కూడా దక్షిణ దిక్కులోనే పితృదేవతల యొక్క ఫోటోలు పెట్టుకోవాలి ఆ విధంగా దేవతల ఫోటోలు తూర్పు ఉత్తరం దక్షిణ పడ పెట్టుకుంటే పితృదేవతల ఫోటోలు దక్షిణంలో పెట్టాలి అది ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది ఈ సోమవతి సందేహం అండి ఆ ఆడపిల్లలకి ఈ యొక్క పితృ కార్యక్రమాలు చేసేటువంటి అర్హత ఇవ్వలేదమ్మా కాబట్టి బ్రాహ్మణుడి ద్వారా చేయించవచ్చు లేదా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరైతే ఉంటారో బాబాయిలో మేనమామలో వాళ్ళ ద్వారా వదిలించవచ్చు కాబట్టి చాలా మహత్యమైనటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి సోమవతి అమావాస్య కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున విశేషంగా అమ్మవారి యొక్క శక్తి ప్రచోదనం అవుతుంది అంటే చాలా ఈ యొక్క అమావాస్య రోజునే ఎక్కువగా అమ్మవారి పూజలు చేస్తుంటారు అందున దశ మహావిద్యలు చేసేది చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రెండవ తారీఖు రోజున సోమవతి అమావాస్య వచ్చింది కాబట్టి మా ఆధ్వర్యంలో ఈ యొక్క సోమవతి అమావాస్య రోజున వారాహి హోమము ప్రత్యంగిర హోమం బగళాముఖి హోమము రాజశ్యామల హోమములు ఇవన్నీ కూడాను చేయించడం జరుగుతుందమ్మా వాళ్ళ గోతనామాదు కుటుంబ ఈ సంబంధించినటువంటి గోతనామాదులతో కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి ఈ యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ముప్పై ఒకటో తారీఖు రోజున శని త్రయోదశి కూడా అయింది కాబట్టి శని త్రయోదశి సందర్భంగా ఈ సంబంధించినటువంటి మిథున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమే శనిశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమంతో పాటు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు మరియు గత జన్మ కర్మదోష నివారణ హోమాదులు జరిపించడం జరుగుతాయి కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా చక్కగా వివరించారు